ఇప్పుడు నేను వింజమూరుకు వచ్చాను కొద్దిగా ఆలస్యంగా వింజమూరు దద్దరిల్లతా ఉంది అనుమానం లేదు ఉదయగిరిలో సైకిల్ దూసుకుపోతుంది తమ్ముళ్ళు ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా వెళ్ళిపోండి ఈరోజు ప్రజాగళం ప్రజల్ని చైతన్యవంతులు చేయడం కోసరం మీ అందరిలో ఉండే ఆవేదన బాధ అర్థం చేసుకొని మిమ్మల్ని అందరినీ కూడా కార్యోన్ముఖం చేసి ముందుకు తీసుకుపోవడం కోసరం ఈ మీటింగ్ పెట్టుకున్నాం నేను ఒకటే చెప్తున్నా రాష్ట్ర దశని దిశని మార్చే ఎన్నికల సమయంలో నేను వచ్చింది మిమ్మల్ని అందరినీ చైతన్యవంతులు చేయడానికి వచ్చాను కానీ ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఎప్పుడో నిర్ణయించుకున్నారు ఫ్యాన్ని తుక్కు తుక్కుగా ముక్కలు ముక్కలు చేసి డస్ట్బిన్ లో పడేయడానికి సిద్ధమా మీరని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమమ్మా సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క ఛాన్స్ అన్నాడు నెత్తి మీద చెయ్యి పెట్టాడు బుగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు ఇప్పుడు గుద్దులే గుద్దులు అవునా కాదా ఎవరికైనా మినహాయింపు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరికీ మీ ఎవరికీ లేదు నేను అడుగుతున్నా ఇక్కడ ఉదయగిరిలో రైతాంగం ఉన్నారు ఈ సభ చెప్తా ఉంది రైతుల వేద తమ్ముళ్ళు సాగునీరు మీకు ఒక్క పని చిన్న పని జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా నీళ్లున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా అదే మరి విత్తనాలు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా బిందు సేద్యానికి ఇవ్వాల్సిన సబ్సిడీ ఇచ్చారని మిమ్మల్ని అడుగుతున్నాను ఏది లేకుండా చేశారు మా తమ్ముళ్ళ బాధ చూస్తున్నా ఉద్యోగాలు లేక ఎక్కడ చూసినా యువతే ఆకాశానికి ఎగురుతున్నారు మా యువత నాకనిపిస్తుంది రేపు ఎన్నికల్లో ఫ్యాన్ని ముక్కలు ముక్కలు చేసేది మా యువతే మీ జీవితాలతో ఆడుకున్నారా లేదా మెగా డిఎస్ ఇచ్చారా మీకు జాబ్ క్యాలెండర్ పెట్టారా మీకు ఒక్క ఉద్యోగం వచ్చిందా మీకు ఇంకా కోపం రాలా మీకు వచ్చింది చూపిస్తారా మీ తడాక ఇంకో పక్క బాధుడుకు గురైన మా ఆడబిడ్డల తిరుగుబాటు కనపడస్తా ఉంది ఇవన్నీ చేయలేక ఈరోజు ఈ ముఖ్యమంత్రిని చూస్తే ఒక హింసకు ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితికి వచ్చాడు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఈ ముఖ్యమంత్రికి చేతనైంది కేసులు పెట్టడం వేధించడం భయభ్రాంతులు చేయడం అణగదొక్కడం తప్ప అభివృద్ధి చేతగాని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసే ప్రభుత్వం ఏదో మీకోసరం పనిచేసే ప్రభుత్వం ఏదో ఆలోచించాల్సిన అవసరం ఉంది చాలా కీలకమైన సమయం ఇది ఐదేళ్ళు నరకానికి సంక్షోభానికి సమస్యలకి కష్టాలకి చెక్ పెట్టే రోజు ఏ రోజు మే 13వ తారీఖు జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రతిరోజు 45 రోజులే టైం ఉంది సమయం లేదు మిత్రమా హుషారుగా ఉండాలి కౌంట్ డౌన్ ప్రారంభమైందా లేదా
ఇక్కడే నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు జన సైనికులు ఉన్నారు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు అందరి ఆలోచన ఒకటే జగన్ ఇంటికి పోవాలి రాష్ట్రం బాగుపడాలి మా యువతకు ఉద్యోగాలు రావాలి నేను అడుగుతున్నా మిమ్మల్ందర్నీ సైకో పోవాలి నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా అందర్నీ ఈ రోజు మీరందరూ ఒకసారి ఆలోచించండి ఏమమ్మా కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్నాడా ఈ ముఖ్యమంత్రి ఆ రోజు తగ్గించాడా కరెంటు ఛార్జీలు నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగాయా మీకు 200 రూపాయలు కరెంట్ ఆ రోజు ఇప్పుడు ఎంత కడుతున్నారు తమ్ముళ్ళు మీరు 1000 రూపాయలు అవురా కాదా అంటే ఇష్టానుసారంగా అవినీతి చేసి పేదవాళ్ళ మీద భారం వేసి మీ నడ్డి విరగ్గొడుతున్న జలగా ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క రేపు ఓటింగ్ పోయినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి 5 కరెంటు భారం ఎంత పడిందో ప్రతి ఒక్కరూ ఆలోచించుకుని నిన్న మొన్న చెప్తున్నాడు ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నాను నేను కూడా ప్రతి ఇంట్లో కూర్చోండి భార్యాభర్త కూర్చోండి మీ పిల్లల్ని కూర్చొని పెట్టండి పెద్దలుంటే వాళ్ళతో మాట్లాడండి మీ గ్రామంలో చర్చ చేయండి ఒకటే కోరుతున్నా ఈ 5 మీకు మంచి జరుగుంటే నేనేం మాట్లాడను మీకు నష్టం జరుగుంటే చర్చించి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించడానికి మీరందరూ కూడా కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ ముఖ్యమంత్రి పరిస్థితి 10 ఇచ్చి 100 దోచేసుకునే ముఖ్యమంత్రి 10 ఇస్తానే మీ అందరూ ఐసైపోతారు పాపం 10 ఇచ్చాడని ఎడం చేత్తో 10 ఇస్తాడు కుడి చేత్తో 100 లాగేస్తాడు అదే ఉదాహరణ నేను చెప్తున్నా ఏం తమ్ముళ్ళు మీరు చెప్పండి ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా ఇంటి పన్నులు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా చెత్త పన్ను వేశారా లేదా ఎప్పుడన్నా ఈ పనులు ఉన్నాయా ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతున్నా మిమ్మల్ని ఏమమ్మా అన్ని ధరలు ప్రియం అయిపోయినాయా మగవాళ్ళకి ఏం పెడుతున్నారమ్మా మీ ఇంట్లో వంట చేయాలంటే వంట నూనె పెరిగిపోయింది బియ్యం పెరిగింది పప్పులు పెరిగాయి కడకు ఉప్పు పెరిగింది చింతపండు పెరిగింది ఏదైనా కొనాలంటే కొనలేని పరిస్థితి చాలీ చాలని ఆదాయం పెరిగిన ధరలు పేదవాళ్ళ బ్రతుకులు చితికిపోయే పరిస్థితి వచ్చింది నేను అడుగుతున్నా ఈరోజు యువతే కాకుండా ఈరోజు మందు బాబులు కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు ఏం తమ్ముళ్ళు నేనున్నప్పుడు 60 క్వార్టర్ బాటలు ఇప్పుడు క్వార్టర్ బాటలు ఎంత ఎంత వ్యత్యాసం ఎంత 160 అవునా కాదా 160 ఎక్కడికి పోతా ఉంది కూర్చోండి కూర్చోండి 160 ఎక్కడికి పోతా ఉంది ఎక్కడికి జగనన్న జోబీలోకి పోతా ఉందా జలగ మీ రక్తాన్ని తాగుతా ఉందా లేదా మందు రాసి రకం అవునా కాదా అది తాగితే ఏమవుతుంది తమ్ముళ్ళు గోయిందా గోయిందా ఆరోగ్యం నాశనం అవుతా ఉందా లేదా మీ జోబులన్నీ గుళ్ళైనాయా లేదా ఏమమ్మా మగవాళ్ళు మీ ఇంట్లో డబ్బులు ఇస్తున్నారా కూలి పని చేస్తే 1 క్వార్టర్ తాగుతారు కైపు ఎక్కదు 2 క్వార్టర్ వేసుకుంటాడు
రెండు కోట్లు వేసుకుని 400 రూపాయలు అవుట్. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, అయ్యా ఎందుకు రేట్లు పెంచావో చెప్పే ధైర్యం నీకుందా అని అడుగుతున్నా. ఆయన చెప్తున్నాడు రేట్లు పెంచుకుంటూ పోతే మీరు తాగడం మానుకుంటా వస్తారంట, మద్యపాన నిషేధం అయిపోతుందంట. నమ్మతారా మీరు? ఏమమ్మా నమ్మతారా మీరు? ఎన్నికల ముందేం చెప్పాడు? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడా లేదా? మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతానన్న చెప్పాడా లేదా? చేశాడా? ఈరోజు ఓటు అడిగే హక్కుందా ఈ జగన్మోహన్ రెడ్డికి? మీరు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దుర్మార్గమైన పాలన కడాన మద్యాన్ని తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన దుర్మార్గుడు ఈ సైకో జగన్. నేను అందుకని ఈరోజు మీరు ఒక విషయం చూడండి, ఈ వింజమూరులో కూడా గంజాయి ఉందా లేదా తమ్ముళ్ళు? ఉందా లేదా? గంజాయి లేని స్థలమే లేదు. ఒకప్పుడు విష్ణు చెప్పాడు అందుగలడు ఇందు లేడని లేదని సందేహం వద్దన్నాడు. ఇప్పుడు అదే మరి గంజాయి లేని స్థలం, గంజాయి లేని మండల హెడ్ క్వార్టర్ లేని పరిస్థితి వచ్చింది. రేపు మళ్ళా ఈ జలగు కాని ఓటేస్తే మీ పిల్లలకు ఉద్యోగాలు లేవు కానీ అందరినీ గంజాయి తాగేదానికి నేర్పించే పరిస్థితికి వస్తాడు. నిన్న మీరు చూశారు విశాఖపట్నం పోర్టు ద్వారా పెద్ద ఎత్తున డ్రగ్స్ ఇంపోర్ట్ అయినాయి. 25,000 కేజీలు అంటే రాష్ట్రంలో ఉండే యువతను సర్వనాశనం చేయడానికి ఉపయోగపడే డ్రగ్స్ అన్నీ వచ్చాయి. ఏంటి రాష్ట్రం, ఏంటి బాధ్యత? ఈ ముక్తి మా తమ్ముడు చెప్పాడు అరాచకం అంటే మీకు డబ్బులు కావాలని గంజాయి వ్యాపారం చేస్తారా మీరు? మీకు డబ్బులు కావాలని డ్రగ్స్ ఇంపోర్ట్ చేస్తారా మీరు? నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, నీకు సంబంధం లేకపోతే 5 ఏళ్లలో ఒక్కరోజు సమీక్ష చేశావా జగన్మోహన్ రెడ్డి? నీకు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా నేను అడుగుతున్నా. ఏమమ్మా మీరు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి దుర్మార్గులు వస్తే మీ పిల్లలు మీ పిల్లలు కాదు. ఒకసారి మత్తు పదార్థాలకు కానీ అలవాటు పడితే మన చేతల్లో ఉండరు. అది నా ఆవేదన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉద్యోగస్తులను కోరుతున్నా. ఏం తమ్ముళ్ళు పోలీసులు కూడా ఉన్నారు, ఏమయ్యా పోలీసులు మీ జీతాలు వస్తున్నాయా? మొదటి తారీఖు వస్తా ఉందా? ఏమయ్యా ఉద్యోగస్తులు మొదటి తారీఖు వస్తున్నాయా? నేను పిఆర్సీ పెట్టి సక్రమంగా జీతాలు ఇచ్చేవాడిని. అప్పుడు నా మీద ఎక్కువ అడిగేవాళ్ళు, ఇప్పుడు అడిగితే ఏం చేస్తున్నాడు? జైల్లో పెట్టేస్తున్నాడు. అడిగేవాడు లేడు. రాను రాను ఏ పరిస్థితి వచ్చిందంటే మా జీతాలు పెంచకపోయినా పర్వాలేదు, మొదల తారీఖున జీతాలు ఇస్తే చాలనే పరిస్థితికి వచ్చారు. నేను చెప్తున్నా మళ్ళా ఇలాంటి జలగ్గాను గెలిస్తే మీ జీతాలు కూడా రివర్స్ పిఆర్సీ వస్తుంది తప్ప మీకేమీ లాభం లేదు. మిమ్మల్ని కాపాడే బాధ్యత మాది, ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని నేను మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు భవన నిర్మాణ కార్మికులను అడుగుతున్నా, ఎవరికైనా పని ఉందా తమ్ముళ్ళు? ఇసుక దొరుకుతా ఉందా? భారత సిమెంట్ రేట్లు పెరిగిపోయినాయా? స్టీల్ రేట్లు పెరిగాయా? ఎక్కడన్నా భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయా? ఎవరికైనా ఉపాధి కలుగుతా ఉందా? అదే తెలుగుదేశం పార్టీలో ఎంత పెద్ద ఎత్తున భవన నిర్మాణం పనులైనాయి, ఏ విధంగా కార్యక్రమాలు చేశామో ఒక్కసారి మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. నేను 78 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా, నా జీవితంలో
ఇలాంటి ముఖ్యమంత్రి అవుతాడని గాని ఇలాంటి వ్యక్తి వచ్చి ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారని ఎప్పుడు అనుకోలేదు. ఇక్కడ మీలో కూడా ఒక విషయం చెప్పాలి, జగన్ ప్రభుత్వంలో అందరూ బాధితులే, ఎవరు బతికే పరిస్థితులు లేరు. కడాన ఉద్యోగాలు ఉపాధి కల్పించే కాంట్రాక్టర్లు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు, లక్ష 2 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు పనిచేసి ఆ డబ్బులు రాకుండా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఈరోజు ఒక్క కాంట్రాక్టర్లకి ఈ ప్రభుత్వం బకాయిలు 1 లక్ష కోట్ల రూపాయలు. కానీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, సాక్షి పేపర్కు మాత్రం దొంగ అడ్వర్టైజ్మెంట్లు ప్రాంప్ట్గా ఇస్తారు, డబ్బులు ఇస్తారు. ఇతనికి కావలసిన కాంట్రాక్టర్లకి ప్రాంప్ట్గా డబ్బులు ఇస్తారు. కానీ రాష్ట్రంలో చిన్న చిన్న కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వకుండా 43 మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. బాధేస్తుంది వాళ్ళు చూస్తే. కొంతమంది పెట్టుబడులు పెట్టారు, అప్పులు తెచ్చారు, బ్యాంకుల ద్వారా వచ్చారు, అవన్నీ దివాలా తీశాయి, ఉన్న ఆస్తులు పోయినాయి, కడాన పనులు కాకుండా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి మనం చూస్తే అనేక విధాలుగా అందరూ నష్టపోయారు. నిన్ననే వాళ్ళ చెల్లిని చూశారు, సునీత ఏం చెప్పింది తమ్ముడు, అమ్మాయి ఏం చెప్పింది, మీరందరూ విన్నారా? ఒక ఆడబిడ్డకు జరిగిన అన్యాయం విన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లకు మునుపు బాబాయిని గొడ్డలతో లేపేసి నాటకాలు రాయుడు, నాటకాలు ఆడి సానుభూతి తెచ్చుకొని ఎన్నికల్లో గెలిచాడా లేదా? కోడి కత్తి డ్రామా ఆడాడా లేదా? మళ్ళా ఇప్పుడు అంటున్నాడు దోషులతో కలిసి. నిన్న అమ్మాయి ఒక మాట అడిగింది, వాళ్ళని కూడా నేను మేనేజ్ చేశానంట, మీ చెల్లెళ్ళు నేనే మేనేజ్ చేశాను, రాజకీయ పార్టీలు నేనే మేనేజ్ చేశాను, ఇప్పుడు ప్రజలు కూడా మేనేజ్ చేస్తున్నా, కడకు నీ బతుకు రాబోయే రోజుల్లో భయంకరంగా ఉండబోతుంది, అన్ని సమయాల్లో అందరినీ మోసం చేయలేవు, ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ అమ్మాయి ఒక మాట నింది, అవి చూస్తే తండ్రి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతుంటే ఒక ఆడబిడ్డగా ఆలోచించకుండా తిరిగి నాపైనే కేసులు పెట్టావు, ఇది ఎక్కడ న్యాయమని అడిగింది. హంతకుడు చెప్పాడు ఎవరు హత్య చేయించారో స్పష్టంగా చెప్పాడు, అలాంటి హంతకుడిని పక్కన పెట్టుకొని ఓటేయమని అడుగుతున్నావు, నీ మనసు ఎట్ల నొప్పి వచ్చింది, బంధుత్వానికి ప్రేమకు ఇదేనా అని చెప్పి ఆయన కూతురు అడిగే పరిస్థితి వచ్చింది. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పద్దు, నీ చెల్లెలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు, బాబాయిని ఎవరు హత్య చేశారో చెప్పి రాష్ట్ర ప్రజలను ఓటు అడగమని నేను కోరుతున్నా. ఏం తమ్ముళ్ళు మీకు తెలియదా బాబాయిని ఎవరు చంపారో? తెలుసని వాళ్ళు చేలిపైకెత్తండి, తెలుసని వాళ్ళు చేలిపైకెత్తండి. అందరికీ తెలుసు నిందితుణ్ణి సిబిఐ కూడా చెప్పింది, అరెస్ట్ చేయాలంటే చేయనీయకుండా కాపాడారు, వేరే వాళ్ళపైన నేరాలు వేసి అభండాలు వేసి విమర్శలు చేసి బతికిపోవాలనుకుంటున్నారు, ఈ ఆటలు సాగవని కూడా నేను హెచ్చరిస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు మీరు ఒకే నిన్న మొన్న మాట్లాడుతూ ఉంటే కలియుగం గురించి మాట్లాడుతున్నాడు, కలియుగంలో జరుగుతున్నాయంట. నేను అంటున్నా గొడ్డలతో నరికిన వాడిని కాపాడుతూ ఆ నేరం బాధితులపైనే తోయడం ఉంది చూడు, అది కలియుగం జగన్మోహన్ రెడ్డి, నువ్వు గుర్తుపెట్టుకో. చెల్లికి న్యాయం చేయకపోగా ఆమెనే వేధించడం చూడు, అదే కలియుగం.
अरेस्ट दर्याप्त संस्थल वस्ते सीबीआई अरेस्ट वाल पैने के पड़ते नेरगा हाईकोर्ट के स्टे दुकने पैस्थिंदी मन एंटिसिपेटरी बेल दुकने पैस्थिंदी अदी कलियुग महत्यम हत्यल निस्सुगा अबद्धाल अधिकारं लो उंडडमे कलियुग महिम अलांटि मुख्यमंत्री रावडं इदि कलियुगंलोने साध्यं अनि चेप्पुकोवडं मीकु तेलियजेस्तुन्ना ई रोजु जगन मोहन रेड्डी ओक माट अन्नाडु अदि चूस्ते आयनकि एव्वरू लेरंट पेपर लेदंट टीवी लेदंट ఒంటరి వాడంట అందరూ ఆయన పైన దాడి చేస్తున్నామంట కాదు నువ్వు చేసిన తప్పులకి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరూ ఓటయ్యే పరిస్థితికి వచ్చారు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ందర్నీ మీ ఊర్లో ఒక ఇంట్లో ఎవరో ఒక దొంగ పడతాడు దొంగ వచ్చాడని తెలుస్తుంది అప్పుడు మీరందరూ ఏం చేస్తారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ందర్నీ ఏం చేస్తారు మీరు బింజమూర్లో రేపోయిలుండ ఒక దొంగ వస్తాడు దొంగ వచ్చి ఏం చేస్తారు ఇంటింటికి మనిషికి ఒక కర్ర తీసుకొని రోడ్డు మీదకి వస్తారా లేదా దొంగన తరమతారా లేదా ఇక్కడ కొలం చూసుకుంటారా మీరు మతం చూసుకుంటారా మీరు అదే ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి ఒక దోపిడీదారుడు ఒక విద్వాంసకరుడు ఒక అహంభావి రాష్ట్రాన్ని నాశనం చేస్తా ఉంటే భావితరాల భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా చేసినప్పుడు అందరూ ఒకటి కావాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ పనే చేయమని మిమ్మల్ని కోరుతున్నా నేను అందుకనే ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తున్నాను నేను ఏదో విమర్శించడానికే రాలేదు సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉద్యోగాలు ఇవ్వడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు మేమే కాదు ఈ రాష్ట్రం కోసరం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పటి నుంచో ముందుకొచ్చారు ఆయన కూడా వచ్చి వైఎస్ఆర్ విముక్త రాష్ట్రం కావాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఏతరేక ఓటు డివైడ్ కావడానికి వీల్లేది వీలు లేదని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇప్పుడు బీజేపీ కూడా ముందుకు బీజేపీ కూడా మనం కలిసాం ఈ విషయం కూడా మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి అప్పులు తీర్చాలి అభివృద్ధి చేయాలి ఈ రోజు ఉదయగిరి ఉంది ఉదయగిరిలో చాలా మంది బయట వెళ్ళారు బయట ఉన్నందరూ బాగుపడ్డారు ఉదయగిరిలో ఉన్నందరూ బాధపడుతున్నారు రేపు కూడా రాష్ట్రంలో ఉండే వాళ్ళు చాలా మంది హైదరాబాద్కి వెళ్ళారు బెంగళూరుకి వెళ్ళారు అమెరికాకి వెళ్ళారు వాళ్ళందరూ బాగున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళందరూ బాధపడే పరిస్థితికి వచ్చారు నా ఉద్దేశం మేమందరం కలిసి మీ జీవితాల్లో వెలుగులు చూపించాలని మీ భవిష్యత్తుకు బంగారు భవిష్యత్తు చేయాలనే ఉద్దేశంతో మేము కలిసాం కేంద్రంలో ఉండే ప్రభుత్వం కూడా మనతో వస్తే నిధులు వస్తాయి పర్మిషన్లు వస్తాయి అభివృద్ధి జరుగుతుంది ఒకవేళ ఆ విధంగా కాకుండా మనమే పోటీ చేస్తే రేపు రాబోయే రోజులు నిధులు రాకపోతే మీరు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే మేము తీర్చే పరిస్థితిలో ఉండం ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే ప్రజల కోసరం ఈ పొత్తు ప్రజల అవసరాలు తీర్చడానికే ఈ పొత్తు రాష్ట్రాన్ని నిలబెట్టడానికి ప్రజల జీవితాలను బాగు చేయడం కోసరం పెట్టుకున్న ఈ పొత్తుని నిండు మనసుతో ఆశీర్వదిస్తామని మీరందరూ కూడా గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది అయితే కష్టాలు ఉన్నప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి హైదరాబాద్లో
95లోనే ముఖ్యమంత్రి అయినప్పుడు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని ఒక బ్రహ్మాండమైన నగరం చేశాం. దేశంలోనే నంబర్ 1 నగరం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని అమరావతి పోలవరం పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తే అవన్నీ కూడా విధ్వంసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు ఒకసారి చూడండి, 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలాటాడాడు, అసలు రాజధాని లేకుండా చేశాడు. 10 సంవత్సరాల తర్వాత ఉన్న రాజధాని కూడా తీసేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. చిన్న పాసి పనికి, చిన్న మట్టి పనికి మన వాళ్ళు హైదరాబాద్కు బెంగళూరు పోయే పరిస్థితి వచ్చింది. ఇది నామోషి అనిపించలేదా మీ అందరికీ అని అడుగుతున్నా. పోలవరం పూర్తి చేసుంటే గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొచ్చుంటే, నదులు అనుసంధానం చేస్తుంటే, ఈ యొక్క ఉదయగిరిలో మనం అనుకున్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఉదయగిరి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేవారం. నీళ్లుంటే ఈ నియోజకవర్గం రాష్ట్రంలోని నెంబర్ 1 నియోజకవర్గం. నేను అందుకే మీ అందరికి ఏం చేయబోతున్నో చెప్తాను, మీకు ఏం చేస్తాం కూడా చెప్పే విషయాలు మీ దగ్గర ప్రస్తావిస్తాను. సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. జగన్మోహన్ రెడ్డి చేసే పని 10 రూపాయలు ఇచ్చి మీ జోబుల నుంచి 100 రూపాయలు లాగేసి మీ మీద మళ్ళా అప్పులు తీసుకొచ్చి మన తరతరాలు అప్పుల ఊబిలోకి నెట్టేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే నా ఆలోచన సంపద సృష్టిస్తా, సృష్టించిన సంపదలో 15 రూపాయలు మీకు ఇస్తా, దాని ద్వారా 15,000 సంపాదించే మార్గం చూపిస్తా, తద్వారా 150,000 రూపాయలు సంపాదించే మార్గం చూపించి పేదవాళ్లకు సమస్య పరిష్కారం చేయడం నా మార్గం. సంపద సృష్టించి నిరంతరం ఆ సంపద పేదవాళ్ళకు అందజేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు నేను ఇచ్చే హామీలు, మేము ఇచ్చే హామీలు సూపర్ 6. నేను ఒకటి అన్ని కార్యకర్తలను అడుగుతున్నా, ఇంటింటికి వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు ఇది అసాధ్యమని. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ఒక్క తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏకే సాధ్యం. అది చేసే మేము చూపిస్తాం. నీ మారిగ దోచుకుంటే అసాధ్యం, దాచుకుంటే అసాధ్యం, కానీ కష్టపడి సంపద సృష్టించడం తెలుసు కాబట్టి మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఒకప్పుడు నేను ముఖ్యమంత్రిగా, మా నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడబిడ్డల కోసం అనేక కార్యక్రమాలు చేశాడు, ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు, విద్యకు ప్రాధాన్యత ఇచ్చాడు, రాజకీయాల్లో 8% రిజర్వేషన్లు పెట్టాడు. నేను వచ్చిన తర్వాత డాక్రా సంఘాలు తీసుకొచ్చాను. ఉద్యోగాల్లో, విద్యలో ఆడపిల్లలకు 33% రిజర్వేషన్లు పెట్టాను. పొదుపు ఉద్యమం నేర్పించాను. దీపం కింద మీకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను. ఈరోజు మీ అందరికి హామీ ఇస్తున్నా, మన రాష్ట్రంలో ఉండే మహిళల్ని శక్తివంతమైన మహిళలుగా తయారు చేసి ప్రపంచానికి ఆదర్శం చేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. దీనికోసం ఆడబిడ్డ నిధి ఒక్కొక్కరికి 1,500 రూపాయలు, 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి మళ్ళా పింఛను వచ్చే వరకు అందరికీ వర్తిస్తుంది. ఇంట్లో 2 ఆడబిడ్డలుంటే 3,000, 3 4,500, 4 6,000. ఆంక్షలు లేవు, నిబంధనలు లేవు, అందరికి ఇచ్చే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. 2,
తల్లికి వందనం ప్రతి ఒక్క పిల్లవాడికి 15000 రూపాయలు ఇస్తాం ఇద్దరు పిల్లలు ఉంటే 30000 ఇస్తాం ముగ్గురు ఉంటే 45000 ఇస్తాం నలుగురు ఉంటే 60000 ఇస్తాం పిల్లలే మన ఆస్తి ఈ పిల్లల్ని చదివించే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ పిల్లలకు ఉంది అందుకే ఈ ప్రోత్సాహాలు ఇవ్వడానికి మేము నిర్ణయించుకున్నాం మూడోది దీపం రేట్లు పెరిగాయి అందుకే ఆమె ఇస్తున్నా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నాం అదే సమయంలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఎక్కడ పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా వెళ్ళండమ్మా మన గవర్నమెంట్ వస్తుంది ప్రజాప్రభుత్వం వస్తుంది ఆడబిడ్డలకు పెద్ద పేటేసే బాధ్యత మాదని మరొకసారి ఆమె ఇస్తున్నా ఇవి కాకుండా అన్నదాతకి 20000 రూపాయలు నెల సంవత్సరానికి ఇస్తాం ఇంకో పక్కన మళ్ళీ బిందు సేద్యం చేస్తాం సబ్సిడీలు ఇస్తాం గిట్టుబాటు ధర ఇస్తాం రైతుని రాజు చేసే బాధ్యత మాది నేను కూడా ఒక రైతు బిడ్డని అన్నింటికంటే ముఖ్యంగా యువత నిరుద్యోగులు తమళ్ళు జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే అందుకే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఈరోజు మీకు ఇచ్చే నిర్దిష్టమైన హామీ ప్రతి ఒక్క నిరుద్యోగి 3000 రూపాయల నిరుద్యోగ భృతిస్తా రెండు ఈ రాష్ట్రంలో మీకు ఒకటే హామీ ఇస్తున్నాం 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మా కూటమి తీసుకుంటాం సంవత్సరానికి 4 లక్షలు 5 ఏళ్ళు 20 లక్షలు మెగా డిఎస్సి పెడతాం మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతామని మీకు హామీ ఇస్తున్నా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం ప్రభుత్వ ఉద్యోగాలు ఎవ్వరూ అమ్ముకోకుండా అర్హులకి మెరిట్ ప్రకారం ఇవ్వడం మా బాధ్యత అది నిరూపిస్తాం ఇంకొక పక్క పోలీసులో ఉద్యోగాలున్నాయి అవి కూడా ఇప్పిస్తా ఇవన్నీ మేము చేస్తాం ఇది కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీలకు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం ఇంట్లో బోరు కొడితే వర్క్ స్టేషన్లు పెట్టి మింజమూరులో కానీ అన్ని మండల హెడ్ క్వార్టర్లో పెడతాం ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొస్తాం మీకు స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది ఇక్కడ బాగా చేయగలిగితే అవసరమైతే బెంగళూరు పోతారు బాంబేకి పోతారు అమెరికాకి వెళ్తారు ఉదయగిరి వాళ్ళకి అలవాటే ఎక్కడ అవకాశాలుంటే అందిపుచ్చుకుని మొదటి స్టేజ్లో ఉదయగిరి ఉంది తప్పకుండా దీనికి శ్రీకారం చుడతాం ప్రపంచంలో భవిష్యత్తులో రెండు విధానాలు ఉంటాయి నేరుగా పోయి ఫిజికల్గా పనిచేయడం రెండు వర్చువల్గా పనిచేయడం ఆన్లైన్లో ఈ రెండుకి స్పేస్ ఉంటుంది ఎక్కడుండేది ముఖ్యం కాదు ఎంత తెలివి ముఖ్యం ఆ తెలివి నేర్పించే బాధ్యత మేము తీసుకుంటామని యువతకు హామి ఇస్తున్నా ఇంటింటికి మంచినీరు ఇస్తాం బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం ఆంక్షలు లేకుండా పేదవాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా ఎవరు పింఛను పెట్టారంటే 35 రూపాయలు మొట్టమొదటిసారిగా పింఛను ఏర్పాటు చేసింది నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత నేను 200 రూపాయల పింఛన్ని 2010 రెట్లు పెంచానా లేదా నేనుంటే మొదటి నెలలోనే 3000 వచ్చింది అవునా కాదా ముక్కుతూ మూలుగుతూ మనం గట్టిగా పట్టుకుంటే
అది 3000 చేశాడు నిన్నటితో. ఈ రోజు ఆమె ఇస్తున్నా 4000 రూపాయలు. ప్రతి ఇంటి దగ్గరనే ఇస్తాం, మొదల తారీఖునే ఇస్తాం, ఒక నెలలో తీసుకోకపోతే రెండో నెలలో ఇస్తాం, రెండో నెలలో తీసుకోకపోతే మూడో నెలలో ఇస్తాం. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇచ్చే బాధ్యత మాది. బీసీలందరికీ 50 సంవత్సరాలకే పింఛన్లు ఇప్పిస్తా. ఎప్పటి నుంచో నా కోరిక బీసీలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. ఓట్లేశారు, ఈరోజు నేను వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. సబ్ ప్లాన్ తీసుకొస్తాం, బీసీలకు న్యాయం చేస్తాం. ఇక్కడే మాదిగలున్నారు, మాదిగ దండోరా కూడా న్యాయం చేసే బాధ్యత మాది. నేనే ఒకప్పుడు కేటగరైజేషన్ పెట్టాను, దానివల్ల బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చాయి. సామాజిక న్యాయానికి పెద్దపేట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సామాజిక ద్రోహం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం, అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తాం, అన్ని కులాలకు న్యాయం చేస్తాం. సమన్యాయం చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. సాగునీటి ప్రాజెక్టులకి ప్రాధాన్యత ఇస్తాం. ఇంకో పక్క ఈరోజు ఉదయగిరి, ఉదయగిరిలో అనేక సమస్యలు ఉన్నాయి. కొంతమందికి అనుమానం చెప్తున్నాడు, నిన్న కూడా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి, నేను సమీక్ష ఏం చేశావని అడుగుతున్నాడు. నేను ఒకటే సమాధానం చెప్తున్నా, ఏం చేశానో ఒకసారి చరిత్ర తిరగేస్తే, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 సార్లు డిఎస్సీ పెట్టాను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా 3 సార్లు పెట్టాడు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క డిఎస్సీ పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి నీది. నా పేరు చెప్తే మీకు గుర్తు వచ్చేది హైదరాబాద్ లో హైటెక్ సిటీ గుర్తు వస్తుంది, అనంతపురం లో కియా మోటార్ జ్ఞాపకం వస్తుంది, ఈరోజు పట్టణసీమ జ్ఞాపకం వస్తుంది, హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ జ్ఞాపకం వస్తుంది, ఏది చూసినా ఒక ఎయిర్పోర్ట్ జ్ఞాపకం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు సీఎం గా ఉన్నావు, ఒక్క పని చెప్పు, ఒక్క పని, నీకంటూ ఒక్క ఇండస్ట్రీ, ఒక్క ప్రాజెక్టు, ఒక్క తమ్ముడికి ఉద్యోగం, మరి ఏం మాట్లాడతావు నువ్వు? ఏది ఇవ్వకుండా బుగ్గలు నమ్మర్దాం అనుకున్నాడు. ఇంకా కూడా ముద్దులు అయిపోయినాయి, వాస్తవాలకు పిడిగుద్దులు వచ్చాయి కూడా అయిపోయినాయి. ఇంకా పిడిగుద్దులకు కూడా చివరి రోజులు తమ్ముడు, ఇంకేమీ చేయలేడు. అందుకే నన్ను అడిగినప్పుడు సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ సంపద సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదవాళ్ళకు అందజేయడం నేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరిచ్చారయ్యా 2 రూపాయల కేజీ బియ్యం? ఎవరిచ్చారయ్యా పక్క ఇళ్ల నిర్మాణం? ఎవరిచ్చారయ్యా 50 రూపాయలకు హెచ్పి కరెంటు? అవునా కాదా? అన్నా క్యాంటీన్ ఎవరు పెట్టారయ్యా? విదేశ విద్య ఎవరు పెట్టారయ్యా? సంక్రాంతి కానుక ఎవరు పెట్టారు? చంద్రన్న బీమా ఎవరు పెట్టారు? ఒకటి కాదు, అనేక కార్యక్రమాలు, 100ల కొద్ది సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నువ్వు పుట్టక మునిపే ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్నదానం ప్రవేశపెట్టాడయ్యా. ఆ అన్నదానం ఈరోజు కొన్ని లక్షల మందికి తిండి పెట్టే పరిస్థితి వస్తే సరిగా మెయింటైన్ చేయకుండా నాణ్యమైన అన్నం కూడా పెట్టలేని అసమర్థ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉంది. కాబట్టి ఎవరికి అనుమానం అవసరంలా
ఈ రోజు ఇతను చెప్పక్కర్లేదు నువ్వు అప్పులు చేసి బటన్ నొక్కుతున్నావు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ట్యాంక్ లో నీళ్లు ఉంటే ట్యాప్ ఆన్ చేస్తే నీళ్లు వస్తాయి ట్యాంక్ లో నీళ్లు లేకపోతే కొళాయి ఆన్ చేస్తే ఏమవుతుంది కొంత సమయం బురద వస్తుంది బురద వచ్చినాక ఏమవుతుంది ఎండిపోతుంది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో కడుక్కోవడానికి గుండెకు అవునా కాదా నేనేమన్నా చెప్పేదే చాలా దారుణం నిన్న నేను చూశాను ఒక ఆర్టికల్ కర్నూలులో వారానికి ఒకరోజు స్నానం చేస్తున్నారు నీళ్లు లేకుండా పెళ్లిళ్ళు మానేశారు అదే ఇక్కడికి వస్తే విపిఆర్ ఫౌండేషన్ పెట్టి దగ్గర దగ్గర 150 గ్రామాల్లో పెట్టుబడి పెట్టి స్వచ్ఛందంగా మంచినీరు ఇచ్చుతున్నటువంటి వ్యక్తి విపిఆర్ సంవత్సరం 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెయింటైన్ చేస్తున్నాడు ఒక వింగే పెట్టాడు విపిఆర్ ఈయనకి ఆ ఏటు ఒక అతను వచ్చాడు ఇప్పుడు కొత్తగా ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు పాపం నిన్న చూశారు ఆయన బాధ మైక్ పెట్టుకుని అనౌన్స్ చేస్తున్నారు మీకు బిర్యానీ పెడుతున్నాం క్వార్టర్ బాటిల్ ఉంది ఇక్కడే ఉండండి మన సార్ మాట్లాడతారంటే నీ బిర్యానీ వద్దు నీ మీటింగ్ వద్దని పారిపోయారు అంటే ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సిద్ధాంత పరంగా వస్తే మీటింగులు నిలుస్తారు ఎక్కడికక్కడ అద్దె ఇచ్చే మనుషులు తీసుకొస్తే అద్దెకొచ్చిన వాళ్ళు నిలబడరు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ కాకర్ల సురేష్ కూడా ఒక వెహికల్ పెట్టి మీ ఆరోగ్యం కోసరం ఆరోగ్య రథం కూడా రన్ చేసిన వ్యక్తి వీళ్ళు సేవాభావంతో పనిచేయడానికి ముందుకు వచ్చారు అవతల వాళ్ళు దోపిడీ చేయడానికి వచ్చారు ముందుకు వచ్చారు ఎవరిని ఆశీర్వదిస్తారు మీరని అడుగుతున్నా మిమ్మల్ని అందుకని నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటింటికి కొళాయి పెట్టిస్తాం అదే మరి ప్రొటెక్టెడ్ నీరు తీసుకొస్తాం మీ అందరికీ తాగునీరు ఇచ్చే బాధ్యత మాది చాలామంది ఫ్లోరైడ్ ఉండే నీళ్లు తాగి కిడ్నీ సమస్యలు కూడా వచ్చాయి డయాలసిస్ సమస్యలు కూడా వచ్చాయి ఇక్కడ వాళ్ళని ఒక విధంగా ఆదుకుంటూనే శాశ్వత పరిష్కారం కోసం పనిచేస్తాం కావలికి సాగు తాగునీరు అందించే వెలుగొండ ప్రాజెక్టు సోమశిల నార్త్ కెనాల్ పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ పనులు పూర్తి చేసి ఈ యొక్క ఉదయగిరి నియోజకవర్గాన్ని ఒక బ్యాక్వర్డ్ ఏరియాని ఒక బాగా కరువు ఉండే ప్రాంతాన్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మాణం పూర్తి చేస్తాం షాదీ మంజిల్ అభివృద్ధికి నిధులు ఇస్తాం ఉదయగిరి కోటను పర్యాటక కేంద్రంగా చేస్తాం వింజమూరు దగ్గర సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేస్తాం బత్తాయి పసుపు రైతులకు మద్దతు ఇస్తాం మద్దతు రేపిస్తాం ఉదయగిరిలో పరిశ్రమలు కూడా తీసుకొచ్చి మీ జీవితాల్లో మీరు ఉద్యోగాలు కావాలంటే ఇక్కడే చేయడానికి సురేష్ కూడా ముందుకొచ్చాడు ప్రభాకర్ రెడ్డి గారు కూడా అనుభవం ఉంది నేను కూడా సహకరిస్తా చేయడానికి అన్ని విధాల ముందుకు పోతాం తమ్మళ్ళు సమస్యల పరిష్కారం చేస్తాం రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే మాకు ఓటేసి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి మాకు ఓటేసి మీ పంటలకు గిట్టుబాటు ధర వస్తుంది మీ పొలాలకు నీళ్లు వస్తాయి
మాకు ఓటేసే ప్రతి ఒక్కరికి ఉపాధి దొరుకుతుంది, మాకు ఓటేసే ప్రతి గ్రామానికి మంచి రోడ్లు వేస్తాం. ఊర్లో సిమెంట్ రోడ్లు ఎవరేశారని అడుగుతున్నా, ఎవరేశారు సిమెంట్ రోడ్లు? ప్రతి ఇంటికి మంచి నీళ్లు వస్తాయి, మాకు ఓటేస్తే ప్రతి మహిళకు భద్రత దొరుకుతుంది, మహిళా సాధికారత వస్తుంది, మాకు ఓటేస్తే ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయి, ఉద్యోగులకు సకాలంలో జీతాలు వస్తాయి. అందుకే వచ్చే ఎన్నికల్లో మాకు మద్దతు ఇమ్మని మీ అందరినీ కోరుతున్నా, ప్రార్థిస్తున్నా. ఓటర్ మహాశయులకు మరొక్కసారి విజ్ఞప్తి, ఇది నా కోసరం కాదు, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఇది మీ దేశ కూడా, ఇది నా ఒక్కడి బాధ్యత కాదు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి, దినానికి ఒక మీటింగ్ అడ్రస్ చేసి అది కూడా తోలకొచ్చిన జనంతో వస్తే నేను అట్ట కాకుండా మీ దగ్గరికి వస్తున్నా. రాబోయే రోజుల్లో 160 మీటింగులు పెట్టి 160 సీట్లు గెలవడమే ధ్యేయంగా ముందుకొచ్చా. 24 పార్లమెంటు సభ్యులను గెలిపించడమే ధ్యేయంగా మీకు వచ్చా. కేంద్రంలో 400+ సీట్లు వస్తే మన దగ్గర కూడా ఆ దామాషాలో గెలిపించుకుని అటు కేంద్రం ఇటు రాష్ట్రం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నా ఆలోచన ఒకటి, ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎంతమంది నన్ను ఎన్ని విధాల ఇబ్బంది పెట్టినా, ఎన్ని విధాల నన్ను బూతులు తిట్టినా పని చేస్తున్నానంటే మీకోసరం పనిచేస్తున్నా. నా రాజకీయ జీవితం మీకు తెలుసు, 40 ఏళ్ళ నుంచి ఎన్నో విషయాల్లో ముందుకు పోయాం. ఈరోజు ఎక్కడా పనికిరాని వాళ్ళు నన్ను తిడితే, బూతులు మాట్లాడుతూ ఉంటే, మా ఆడబిడ్డలను కూడా నన్ను వదిలిపెట్టండి, మొత్తం జరిగింది. నిన్న మొన్న ప్రభాకర్ రెడ్డి గారు వస్తే ఒక పెద్ద మనిషి, ఆయన భార్య కొవ్వూరులో పోటీ చేస్తే ఆవిడపైన కూడా విమర్శలు చేస్తున్నారంటే ఏంటి బాధ? అంటే మేము భరించాలనా? మీకు బాధ్యత లేదా? అంటే వీళ్ళు మేము మనల్ని విమర్శిస్తే, బూతులు తిడితే, కేసులు పెడితే, జైల్లో పెడితే మనం పారిపోతాం అనుకుంటున్నారు, అప్పుడు దొంగల చేతికి తాళాలు వస్తాయనుకుంటున్నారు. వదిలిపెట్టే సమస్య లేదు, 40 ఏళ్ళు మమ్మల్ని గౌరవించారు, ఆదరించారు. నాకు ఒక బాధ్యత ఉంది, ఈ రాష్ట్రాన్ని కాపాడి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టి అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మాది. ఎన్టీ రామారావు గారు ఎప్పుడో చెప్పారు, పేదరిక నిర్మూలన కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు హామీ ఇస్తున్నా, పేదరికం లేని రాష్ట్రాన్ని నిర్మాణం చేయడం నా జీవిత ఆశయం. పేదవాళ్లతో ఉంటా, పేదవాళ్ళకు అండగా ఉంటా, చేయూతనిస్తా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా, పేదరిక నిర్మూలన చేసే వరకు రాత్రింబగళ్ళు పనిచేస్తాను. 35 సంవత్సరాలు 22 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా. ఈరోజు హామీ ఇస్తున్నా, నేను 14 సంవత్సరాల్లో ఎన్ని పనులు చేశానో ఈ 5 సంవత్సరాలు దానికంటే ఎక్కువ చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకనే ఒక నిర్దిష్టమైన అజెండాతో వచ్చా, చాలా క్లారిటీతో ఉన్నాం. ఈరోజు టెక్నాలజీ వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది, దానికి ఆద్యులు కూడా తెలుగుదేశం పార్టీని. మీ ఊరికి నేషనల్ హైవే వస్తుందని ఊహించారా మీరు ఎవరన్నా? ఆ రోజు వాజ్పేయి ప్రభుత్వంలో నేనే మొట్టమొదటిసారిగా దానికి చొరవ తీసుకుని మలేషియాలో ఒక రోడ్డు ఉంటే ఆ రోడ్డు స్ఫూర్తితో మొట్టమొదటిసారిగా నేషనల్ హైవే వేసింది చెన్నై టు నెల్లూరు, ఫస్ట్ రోడ్ అది. ఈరోజు మీరు వాడుతున్నారు సెల్ ఫోను, ఆ సెల్ ఫోన్ వస్తుంది అనుకున్నారా మీరు?
ఇప్పుడు భార్య భర్త లేకపోయినా పర్వాలేదు కానీ భార్య లేకపోతే భర్త ఉంటాడు భర్త లేకపోతే భార్య ఉంటుంది సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు పక్కనే ఉంటారు హలో అని మెసేజ్ పెడతారు అవునా కాదా ఇక్కడ మీటింగ్ వచ్చారు షూటింగ్ చేస్తున్నారు మీ ఇంట్లో ఉంటే ఆడవాళ్ళకు ఆటోమేటిక్ గా లైవ్ పెట్టేసే పరిస్థితికి వచ్చారు ఈ టెక్నాలజీ పేదవాడి కోసరం ఉపయోగించాలి దొంగల దోపిడీ చేయడానికి కాదు ఇలాంటి ఈరోజు రామారావు గారు కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి నేను మొత్తం రికమెండ్ చేసి ఢిల్లీ గుడెళ్ళి పనులు చేయించుకొని వచ్చాడు ఇలాంటివన్నీ జరిగాయి ఇప్పుడు నేను ఒకటే ఉదయగిరి ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నా విజ్ఞప్తితో ఆలోచించండి 45 రోజులు ఆలోచించండి ఏ ముగ్గురు కలిస్తే ముగ్గురులో కూడా చర్చ చేయండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను రాకపోతే ఏదో అయిపోతుంది కొంపలు కూలిపోతాయి నేను వస్తే 20 ఏళ్ళు ఎనిక్కి వెళ్ళిపోతుందని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు నువ్వు 5 ఏళ్ళు పరిపాలించి 30 ఏళ్ళు ఎనిక్కి తీసుకెళ్ళిపోయావు ఇది మర్చిపోతున్నాను అందరి బ్రతుకులు అంధకారం అయిపోయినాయి ఏంటి బాధ గుంతల రోడ్లు ఏంటయా నేనున్నప్పుడు ఎక్కడన్నా గుంతల రోడ్లు ఉన్నాయా అని అడుగుతున్నా మిమ్మల్ని గుంతగానే పడితే ఆ రోజు ఆఫీసర్ని ఇమీడియట్ గా చర్యలు తీసుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి ఇవన్నీ వ్యవస్థలు అన్ని నాశనం అయిపోయినాయి తిరోగమనంలో ఉన్నాయి రివర్స్ టెండర్ మారిగా అందరిని రివర్స్ తీసేయబోతున్నాడు ఈయన పరిస్థితి చూస్తే మనల్ని కూడా రివర్స్ నడవమంటాడు అలాంటి దుర్మార్గుడు ఈ దుర్మార్గ పాలన వద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మంచి వ్యక్తుల్ని ఎంపిక చేశాం ప్రభాకర్ రెడ్డి గారిని ఆయనకు సేవ తప్ప ఏమీ లేదు ఒక పైసా కూడా ఆశించడు ఆయన సంపాదించిన డబ్బులు మీకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఏకైక లక్ష్యంతో వచ్చిన వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు చాలా దేవుడు ఇప్పుడు మాత్రం ఆయన మీద విమర్శలు నీ ప్రవర్తన నచ్చకొచ్చారు ఈరోజు నేను ఒకటి చెప్తున్నా తెలుగుదేశం పార్టీ మంచి వాళ్ళు ఎవరున్నా వారిని ప్రోత్సహించి ప్రజాసేవకు ఉపయోగించుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నా అదే మరి కాకర్ల కూడా ఆ రోజు ఒక ప్రోగ్రామ్ లో వచ్చాడు నేను ఆ రోజు ప్రోగ్రామ్ ఇస్తే డబ్బులు సంపాదించారు డబ్బులు సంపాదించి మళ్ళీ నేను కూడా ఉదయగిరి నియోజకవర్గానికి సేవలు అందించాలని వచ్చాడు ఈ కాంబినేషన్ మీరు ఎంపిక చేసుకోండి ఇక్కడే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా కష్టపడుతున్నాడు ఆయన్ని కూడా నేను అభినందిస్తున్నా విజయరామరెడ్డి ఉన్నాడు ఇంకా మిగిలిన నాయకులు ఉన్నారు అందరి సహకారం తీసుకుంటాం మళ్ళీ మళ్ళీ కోరుతున్నా సమయం బాగా ఆలస్యమైంది రావడమే ఆలస్యమైంది మీ ఉత్సాహం చూస్తే ఇంకా ఎక్కువ మాట్లాడాలనిపిస్తా ఉంది కానీ గొంతు కూడా కాపాడుకోవాలి అందరికీ పేరు పేరు నా మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి ఇక్కడుండే తెలుగుదేశం జన సైనికులు బీజేపీ కార్యకర్తలందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఎన్నికలు అయ్యే వరకు కష్టపడండి అటు కేంద్రంలో ప్రభుత్వం ఉంది ఇటు రాష్ట్రంలో మన ప్రభుత్వం వస్తుంది మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ 45 రోజులు నిద్రపోకుండా పనిచేసి ప్రజలకు దగ్గరై ప్రజల్ని మెప్పించి గెలిపే ధ్యేయంగా పనిచేయాల్సిందిగా అందరిని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్.